మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికణి లాంగ్వాల్ ప్రాజెక్టు నుండి అక్రమంగా సింగరేణి పైప్లైన్ తరలించిన టీబీజీకేఎస్ నాయకుడు దాసరి శ్రీనివాస్పై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని టీఎన్టీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. శాంతికణి లాంగ్వాల్ ప్రాజెక్టులో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని, పట్టపగలు 38 పైప్లను టీబీజీకేఎస్ మైన్ స్థాయి లీడర్ ఇంటికి తరలిస్తే ఇప్పటి వరకు దీనిపై సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శాంతికణి గనిలో సీఎంఎస్ దించి సంవత్సరం కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ సాధించలేదని, గనిలో కార్మికులు చిన్న చిన్న తప్పులు చేసినా వెంటనే అధికారులు వారికి ఛార్జిషీట్ ఇచ్చి మెమోలు జారీ చేసి సస్పెండ్ చేస్తారని, అలాంటిది గని నుండి 38 పైప్లైన్ తరలించిన నాయకుడిపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంతో యాజమాన్యం గుర్తింపు సంఘంకి తొత్తులుగా మారిందని తెలుస్తోందన్నారు. టీబీజీకేఎస్ నాయకులు చేస్తున్న అవినీతి కార్యకలాపాలకు యాజమాన్యం సహకరిస్తుందని పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను టీఎన్టీయూసీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మదమరి ఏరియా శాంతికణి లాంగ్వాల్ పైప్లో మరి 38 పైపులు దొంగతనం చేస్తూ లారీలో లోడ్ చేస్తుండగా కూడా అడ్డంగా దొరికిపోయిన టీబీజీకేఎస్ నాయకుడు దాసరి శ్రీనివాస్ అనే కొన్ని వ్యక్తి మరి ఈ విధంగా పైపులు దొంగతనం చేసి తీసుకుపోతుండగా మరి దొరికేటు ఇంతవరకు కూడా అతనిపై ఎలాంటి చర్య తీసుకోలేదు. మరి ఈ శాంతికణి మైన్ ఒక వాళ్ళ సామ్రాజ్యంగా చేసుకొని చాలా అవినీతికి పాల్పడుతూ మరి అదేవిధంగా ఉదాహరణకు లాంగ్వాల్ మన సీఎంఆర్ అనేటువంటి సీఎంఆర్ను దించి లోపటికి ఒక సంవత్సరం వరకు కూడా ప్రొడక్షన్ తీసుకురాకుండా మళ్ళీ దాన్ని అదే యథాతిథిగా ఎప్పుడైతే దించిందో ఆ రేటుకే మరి అది దాన్ని కూడా పైకి తీసుకురావడం అని జరిగింది. మరి ఈ విధంగా కొన్ని కోట్లకు కూడా కారణమైనటువంటి ఈ అధికారులు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్న విధంగా మరి ఇటువంటి దొంగతనాలకు పాల్పడుతుంటే మరి ఇప్పటి వరకు కూడా సింగరేణి యాజమాన్యం తనపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి సామాన్యమైనటువంటి కార్యకర్త కార్మికుడు కానీ సింగరేణిలో పనిచేసి చిన్న తప్పు చేస్తే అతను పైకి ఎక్కే వరకు మ్యాన్యువల్ సస్పెండ్ చార్జ్షీట్ రిటర్న్ వాళ్ళకు రిసీవ్ చేయడం అనేది జరుగుతుంది. మరి దీనిపైన ఇప్పటికైనా కానీ మేము టీఎన్టీయూసీ తరపు నుంచి మేము దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అతనిపై చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈ రాజకీయ జోక్యం అనేది పెరిగిపోయింది సింగరేణిలో. మరి ఎక్కడ చూసినా కానీ అరాచకాలు విచ్చలవిడిగా మరి దొంగతనాలు మహిళా కార్మికుల పట్ల కూడా చాలా అసభ్యకరంగా ప్రవర్తన ప్రవర్తించడం ఇది గోదావరి కనిలో మహిళా కార్మికుల వారిపై వాళ్ళు అఘాయిత్యం చేయడం రామకృష్ణాపూర్ హాస్పిటల్లో కూడా అదేవిధంగా చేసినట్లు బెల్లంపల్లి ఏరియా హాస్పిటల్లో కూడా అదేవిధంగా ప్రవర్తన అదేవిధంగా మహిళలపై స్టాఫ్ పైన కానీ ఒక రవీందర్ అనేటువంటి వ్యక్తి కూడా మరి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. అయినా కానీ వాళ్ళ నాయకత్వం కానీ సింగరేణి యాజమాన్యం కానీ మరి అలా అలాంటి వారిపై మరి ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. కాబట్టి వీళ్ళు ఇప్పుడు తక్షణమే మరి ఈ శ్రమశక్తి అవార్డు మన మేడేరు ప్రకటన చేయడం జరిగింది. శ్రమశక్తి అవార్డు మరి ఇవ్వాలి. మరి ఇంటి జ్ఞానం అనేది వాళ్ళకు ఉండవలసిన అవసరం ఉన్నది. మరి ఇటువంటి దొంగతనాలకు పాల్పడేటోడు పైరయ్యారు మరి అన్ని విధాలుగా మరి